కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. నిన్నొక్కరోజే కామారెడ్డి జిల్లాలో వేరువేరు ఘటనల్లో 12 తులాల బంగారం, 92 తులాల వెండి వస్తువులు, 6 లక్షలకు పైగా నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. లింగంపేట మండలం అయ్యప్పలి గ్రామానికి చెందిన దేవయ్య కుటుంబ సభ్యులు బంధువుల వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లగా దుండగులు ఇంటి పైకప్పులోని సలాకాలను తొలగించి బీరువాను గడ్డపారతో పగలగొట్టి బీరువాలోని 5 తులాల బంగారం, 70 తులాల వెండి వస్తువులను, 50,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా పిట్లంలోని మధ్యల చెరువు గ్రామానికి చెందిన బైరి సాయి గౌడ్ ఇంటి తాళాలను దుండగులు పగలగొట్టి బీరువా తాళాలను పగలగొట్టి బీరువాలోంచి సుమారు 4 లక్షల రూపాయలకు పైగా నగదెత్తుకెళ్లారు. అదేవిధంగా మధ్యల చెరువు గ్రామానికి చెందిన నాగవ్వ ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో ఉన్న 86,000 నగదుతో పాటు తులం బంగారం ఎత్తుకెళ్లారు. ఇక మరో చోట నసరుల్లాబాద్ మండలం నెమలి గ్రామానికి చెందిన దర్జీ రమేష్ ఇంటి తాళాలను పగలగొట్టి బీరువా లాకర్ను ధ్వంసం చేసి 1 తులం బంగారం, 5,000 నగదును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.